మీకందరికీ నామములో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా మరొక పాఠాన్ని మనం ఆలోచిద్దాం దేవుని సేవకుడు ఎలా ఉండకూడదు అనే అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకుందాం రెండు భాగాలుగా దేవుని సేవకుడు ఎలా ఉండాలి అన్న సంగతి నేర్చుకున్నాం ఈ పాఠంలో దేవుని సేవకుడు ఎలా ఉండకూడదు అనే సంగతులు మనం ఆలోచిద్దాం మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఈ సంగతులన్నీ దేవుడే కొన్ని వందల సంవత్సరాల క్రితం వ్రాయించి వేదగ్రంథంలో పొందుపరిచాడు వీటిని చదువుకొని మనం జ్ఞానం తెచ్చుకొని దేవుని పిల్లలుగా దేవుని సేవకులుగా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకొని దేవునికి మహిమ వచ్చే విధంగా మనం బ్రతకాలి ఆయన సేవలో ఉన్నతంగా కొనసాగాలి ఈ వాక్యాలు ఎందుకు వ్రాయబడ్డాయి అంటే దేవుని పిల్లలైన మనలను సరిచేయటానికి మనలను హెచ్చరించటానికి మన తప్పులు దిద్దటానికి మనలను మంచి మార్గంలో పెట్టడానికి దేవుడు పవిత్రమైన ఈ వాక్యాన్ని మనకిచ్చాడు పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ కీర్తన తొమ్మిది నుండి పదకొండవ వచనం వరకు చూడగలిగితే ఈ లేఖనములను దేవుడు ఎందుకు ఇచ్చాడో వ్రాయబడింది తొమ్మిదవ వచనం నుండి యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి దేవుని న్యాయ విధులు అవి అంటే దేవుని న్యాయ విధులు దేవుని శాసనములు దేవుని మాటలు అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనది వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును ఆ మాట చూడడం అంత ప్రత్యేకంగా ఉందో వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును అని భక్తుడు దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు వాటిని గై కొనుట వలన గొప్ప లాభము కలుగును దేవుని మాటలను గైకొనడం వలన గొప్ప లాభం ఈ దేవుని మాటల వలన దేవుని సేవకుడు హెచ్చరిక నొందుతాడు చూసారా అందుకే ఈ మాటలను మనం ఇష్టపడాలి మేలిమి బంగారాన్ని కోరుకొని వారు ఎవరైనా ఉంటారా తేనెను ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా ఇష్టపడతాం అది కావాలి అనుకుంటాం అలాగే దేవుని వాక్యాన్ని కూడా కావాలి అనుకోవాలి సాధారణంగా సేవకులు దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినడానికి ఇష్టపడరు నేను చాలా చోట్లకు వెళుతుంటాను వీళ్ళైతే గంటల తరబడి సంఘాలకు చెబుతారు కానీ మిమ్మల్ని గురించి కాదులేండి చాలామంది సంగతి చెబుతున్నాను నేను మీరు ఎలా ఆ దేవుడికి తెలుసు మీకు తెలుసు గంటల తరబడి చెబుతారు కానీ ఎవరైనా వాక్యం చెప్తుంటే పావుగంట అరగంట కూడా వినరండి ఈ మధ్య ఒక మీటింగ్కి నేను పిలువబడ్డాను వెళ్ళాను వేరే సంస్థ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు ఆయన ఒక ఐదు నిమిషాలు చెప్పాడు నన్ను ఒక పది నిమిషాలు చెప్పమన్నాడు మొత్తం ఎంత ఇక అంతే వాళ్ళు పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు సభకి పదివేల రూపాయలు ఖర్చు పెట్టి సభ పెట్టిస్తే ఆయనేమో ఐదు నిమిషాలు చెప్పాడు నన్ను పది నిమిషాలే చెప్పమన్నాడు ఆ పెట్టించిన ఆయన అంతే అంటాడలే నువ్వు చెప్పేసి అంటున్నాడు వెనకొండి హాఫ్ ఎన్ అవర్ దాటిన కాడి నుంచి ఆయన ఆమెను అంటే మొదలుపెట్టాడు ఆమెను అంటే ఆపవయ్యా బాబు అని మీరు ఆమెను అనరు నాకు తెలుసు బాగా వింటారు కదా దేవుని వాక్యాన్ని ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని వాక్యాన్ని మనమే ఇష్టపడాలి చెప్పే మనమే ఎక్కువగా ఇష్టపడాలి ఎక్కువగా చెప్పడానికి కాదు కానీ వినడానికి ఇంకా ఇష్టపడాలి ఎందుకంటే మనం నేర్చుకుంటేనే కదా ఇతరులకు చెప్పేది ఎప్పుడూ చెబుతూ పోవాలి అనుకుంటే నువ్వేం చెబుతావు కనుక నేర్చుకోవడం అనేది కూడా జరగాలి ఎంత చిన్నవాడు చెప్పినా తల నెరిసిన వాడు చెప్పినా దేవుని వాక్యాన్ని మంచి మనసుతో వినాలి యేసుక్రీస్తు వారు మహా జ్ఞానం కలవాడు బోధకుల మధ్య కూర్చుండి ఆయన మాటలు ఆయన అలకిస్తూ విన్నాడు ఎందుకు విన్నాడో తెలుసా మీరు కూడా అలానే మంచి మనసుతో వినాలి అని మనకు మాదిరి చూపాడు ఆయనకు జ్ఞానం తెలియక కాదు జ్ఞానం నేర్పలేక కాదు కనుక మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాకేం తెలియదు అన్నట్టుగా కూర్చుంటే కొన్ని విషయాలు నేర్చుకుంటాం అంతా తెలుసు అనుకుంటే అసలు నీకేం రాదు నువ్వేమి నేర్చుకోలేవు కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆశతో ఆసక్తితో వినాలి దేవుని వాక్యం వలన సేవకుడు హెచ్చరిక నొందుతాడు అని వ్రాయబడింది అంటే దేవుని వాక్యం మనను హెచ్చరిస్తుంది మన బ్రతుకును సరిచేస్తుంది ఇంకా దేవుని సేవలో మనను ముందుకు నడిపిస్తుంది మనల్ని బలపరుస్తుంది దేవుని యొక్క మాట మంచిది దేవుని సేవకుడు ఎలా ఉండాలో ఎన్నో సంగతులు మీకు చెప్పాను ఇక కొన్ని సంగతులు దేవుని సేవకుడు ఎలా ఉండకూడదో బైబిల్లో నుండి మీకు తెలియజేస్తాను తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచనం నుండి చదువుదాం మొదటి తిమోతి ఆరో అధ్యాయము ఏడో వచనం నుండి తిమోతికి సేవకునికి పౌలు గారు చెబుతున్న మాటలు అండేవి నా కుమారుడా తిమోతి మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమయూ తీసుకొని పోలేము కాబట్టి అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి కలిగి ఉందము అని తనకు తానుగా తన మనసుకు చెప్పుకుంటున్నాడు శావుకుడైన తిమోతికి చెప్తున్నాడు మనం ఇలా ఉందాం మనం ఇలా నడుచుకుందాం మనము ఈ లోకములోనికి తిమోతి నా కుమారుడా మనము నేను నీవు మనము ఈ లోకములోనికి ఏమీ తెలియదు ఇక్కడ నుండి తీసుకుపోలేము ఏమి అన్న వస్త్రములు గలవారై కలవారమై ఉండి వాటితోనే మనం తృప్తి కలిగి ఉందము తర్వాత అంటున్నాడు ధనవంతులు చూసారు మంచి పాయింట్లోకి వచ్చాడు దేవుని సేవకులు ఎలా ఉండకూడదు చెప్తున్నారండి గుటకు అపేక్ష ఆశ ఈరోజు చాలామంది దేవుని సేవకు ఎందుకు వస్తున్నారు తెలుసా ధనాన్ని సంపాదించుకోవాలి ఇదేదో సులువైన మార్గము అనుకుంటున్నారండి కష్టపడకుండా సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు ఆలోచించండి అసలు ఆలోచనతో సేవకు రావడమే తప్పండి ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలో పడతారు ఊరిలోను అవివేకయుక్తములను హానికరములనైనా అనేక దురాశలలో పడుదురు అట్టివి ఏం చేస్తాయంటే మనలను మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఈ ప్రపంచంలో మనుషులకు వచ్చేవి ఎన్ని కీడులైతే ఉన్నాయో వాటన్నిటికీ మూలం ధనాపేక్ష అటండి ఎన్ని రకాల కీడులు మనుషులకు సంభవిస్తాయో వాటన్నిటికీ మూలము మూల కారణము ఏదంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది చూసారండి ఎంత నష్టము అంటే దేవుని సేవకునికి ఏముండకూడదంటే ధనాపేక్ష ఉండకూడదు దేవుని సేవకుడు ఎలా ఉండకూడదంటే ధనాపేక్ష కలిగిన వాడై ఉండకూడదు ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు అది అనారోగ్యమా అది ఆర్థిక ఇబ్బందుల అవి కుటుంబ సమస్యల ఏవైనా కావచ్చు ఇవన్నిటికీ మూలమేది ధనాపేక్ష దానికోసం నువ్వు ఆలోచించి 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 పరితప్పించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు కీడులు కొని తెచ్చుకోకు కొందరు దానిని ఆశించారు సేవకులైన వారు కూడా కొందరు ఆశించారు సేవకులైన వారు కూడా విశ్వాసం నుంచి వారు తొలగిపోయారు తమ్మును తామే హతమార్చుకున్నారు కిందంటున్నాడు పదకొండు వచ్చినం ఇక్కడ చూడండి పాయింట్లోకి వచ్చాడు దైవజనుడా దైవజనుడా నీవైతే వీటన్నిటినీ కూడా ఏం చేయాలి విసర్జించాలి విడిచిపెట్టాలి వీటన్నిటిని విడిచిపెట్టి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును ఒక సంపాదన అండి ఇది వీటిని సంపాదించుకున్నటకు కష్టపడాలి ప్రయాసపడాలి మన సంపాదన ఏదై ఉండాలి ఈ లోక సంబంధమైన ధనం కాదండి అక్కడ చెప్పాడు దైవజనుడా నీవైతే వాళ్ళైతే ఏదో ధనాపేక్షలకు లోనై నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొని విశ్వాసము నుండి తొలగిపోయారు నీవైతే అలా ఉండకూడదు నీవు ఏం సంపాదించుకోవాలంటే ఈ లోక సంబంధమైన ధనము కాదు కానీ సంబంధమైన ధనం ఒకటి ఉంది అదేంటంటే నీతి నీతి అనగా వాక్యం అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను అబ్రహాము దేవుని నమ్మాడు అది నీతిగా ఎంచబడింది ఇంతకు అబ్రహాము దేనిని నమ్మాడు దేనిని నమ్మాడు అంటే దేవుని మాటను నమ్మాడు దేవుని మాటను నమ్మాడు నేను చూపించు దేశానికి వెళ్ళు నిన్ను గొప్ప జనముగా చేస్తాను నీకు ఇస్తాను ఈ మాటలన్నీ కూడా నమ్మాడు ఆ నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడెను చూసారా నీతిని భక్తిని విశ్వాసమును ఇవన్నీ మనం మాట్లాడుకున్నవే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న సందర్భంలో ఇవన్నీ వచ్చాయి భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును ఓర్పును సాత్వికమును సంపాదించుకోవాలి ఇవి మన సంపాదన ఇవి సంపాదించుకోవాలి సేవకుడు ఆలోచించండి ఈ లోక సంబంధమైన ధనం కాదండి ఈ లోక సంబంధమైన పొలాలు స్థలాలు కాదండి ఈ లోక సంబంధమైన బంగారం ఇవ్వండి ఇవి కాదండి దేవుని వాక్యాన్ని విశ్వాసాన్ని భక్తిని ప్రేమను ఓర్పును నిరీక్షణను మనం సంపాదించుకోవాలి ఇవి సంపాదించుకోవడం వలన మనకు గొప్ప లాభం కలుగుతుంది మరి ధనాపేక్ష అది సమస్తమైన కీడులకు మనలను కారణం చేస్తుంది కీడుల్లోనికి మనల్ని తీసుకుపోతుంది కొందరు దాన్ని ఆశించి నష్టపోయారు అందులో ఇస్కర్ యోతు యోధ సేవకుడు కాదా దేవుని సేవ కొరకు ప్రత్యేకించబడినవాడు ఇస్కరియోతు యోధ ఎవరండి దేవుని సేవకు పిలువబడినవాడు అపోస్తులడుగా ఎంచబడినవాడు అపోస్తులుడు అంటే పంపబడినవాడు క్రీస్తు ద్వారా లోకములోనికి వాక్యం ప్రకటించడం కొరకు ఆత్మల రక్షణ కొరకు పంపబడినవాడు అతను విశ్వాసము నుండి తొలగిపోయాడు ఎందుకు అంటే ధనాపేక్ష ధనాన్ని చూస్తూ ఉన్నాడట చూస్తున్నాడట చూస్తున్నాడట పౌలు గారికి ధనమేమో పెంటతో సమానంగా కనిపించింది ఈయనకేమో అదే కనుల పంట కానుకలు చూసి నొక్కేయడం ప్రారంభించాడట యసుక్రీస్తు వారు ఎక్కడికి పరిచయకి వెళ్ళినా ఆ కానుకల సంచి ఆయన దగ్గరే పెట్టేవాడట ఎందుకంటే ప్రారంభంలో ఎంత నమ్మకం కానుకల సంచి ఇవ్వాలంటే ఎంత మంచి క్యారెక్టర్ కలిగిన వాడు ఉంటే మనం ఇస్తామండి ప్రారంభంలో బాగున్నాడు ఆ సంచులో చూసిన తర్వాతనే అతనిలో దయ్యం దూరింది అందులో కొంచెం కాజేసుకుంటూ వచ్చాడు తర్వాత యేసుక్రీస్తునే బేరం పెట్టేశాడు ముప్పై వెండి నా నెలకు ఆలోచించండి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం మరణాన్ని కొని తెచ్చుకున్నాడు గ్యాజీ మనకు తెలుసు ఒక మంచి సేవకుని దగ్గర పనిచేశాడు ఇతను ఒక ఉత్తమమైన సేవకుడిగా ఉండవలసిన వాడై ఉండి ధనము మీద ఆశపడ్డాడు కుష్ఠు రోగం కొని తెచ్చుకున్నాడు తనకు తన సంతతికి అంతటికీ కూడా రోగం వచ్చేసింది సమస్త కీడులలో ఒకటి చూసారా అలాగే ఒక బిలాము ఇలా ఎందరో ఈ లోకములో ఉన్న ధనాన్ని ఆశపడినవారు విశ్వాసము నుండి తొలగిన వారు తమ్మును తాము హతమార్చుకున్నవాళ్ళు ప్రియమైన దేవుని వారి దేవుని సేవకులకు ధనాపేక్ష ఉండకూడదండి ధనం కోసం ఆశించి ఎప్పుడు సేవ చేయకండి మనం అలాంటి ఆశ కలిగి ఉంటే దేవుని కార్యక్రమాలు చేయలేము చేయలేమండి పల్లెటూళ్ళలో సేవ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే పల్లెటూళ్ళలో అంతా పని చేసుకునే వాళ్ళు ఉంటారు పట్టణాల్లోనంటే కాస్త ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారేమో ఉంటారు కానీ పల్లెటూళ్ళలో ఎక్కువగా ఏదో కూలి పని చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారండి చేతి వృత్తులు కలిగిన వాళ్ళు వాళ్ళు దేవుని కోసం ఏమిస్తారండి పెద్దగా ఏమి ఇవ్వలేరు వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడమే కష్టంగా ఉంటుంది కుటుంబాలే కష్టంగా ఉంటాయి పిల్లలను పోషించుకోవడం కష్టం అలాంటి తరుణంలో వాళ్ళ దగ్గర నుండి మనం ఏదో రాబట్టుకోవాలంటే అది జరిగే పని కాదు అలా వాళ్ళను ధనం విషయంలో ఒత్తిడి చేయడం వల్ల ఎంతోమంది ఈరోజు దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు కనుక దేవుని సేవకులమైన మనం వాళ్ళకు భారంగా మారకూడదు ఏదైనా మనతో వాళ్ళ కుటుంబంలో కూడిక పెట్టుకోవాలంటే హ్యాపీగా అప్పుడు మనల్ని వాళ్ళు పిలవాలండి ఎప్పుడు పిలుస్తారో తెలుసా నీవు ధనముపై ఆశ లేనివాడుగా ఉన్నప్పుడు ఏంటమ్మా మీటింగ్ పెట్టావు ఏమి ఇచ్చావు ఏం చేసావు అనుకోండి ఇక రెండోసారి మీటింగ్ లేదు అమ్మా మీ దగ్గర ఉన్నా లేకపోయినా దేవుని మాటలు వినిపించండి అమ్మా మనం దేవుని మాటలు వినిపించాలి ఒక్కళ్ళు మారినా చాలు మీ దగ్గర ఉన్నదా అని ఆలోచించకండి ముందు మీ మీ గృహం ద్వారా దేవుని మాటలు వినిపించే కార్యక్రమాన్ని మీరు చేయండి మీరు ఉన్నప్పుడు దేవునికి ఇవ్వచ్చు లేనప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దేవుని మాటలు వెళ్ళడానికి మీరు ఆలోచన చేయండి అని మీరు అనండి ప్రతిసారి ఏ చిన్న కార్యక్రమం అయినా వాళ్ళ గృహంలో మిమ్మల్ని పిలిపించుకొని దేవుని మాటలు వాళ్ళు ప్రకటిస్తారు మనం ఒత్తిడి చేసామనుకోండి జరిగే మీటింగులు కూడా జరగవు నేను ప్రారంభంలో నేను ఒక మాట చెప్పేవాడిని కరెంట్ ఒకటి ఇవ్వండి అమ్మా చాలంటాను నేను ఏం ఏమి మీ ఇంట్లో కరెంట్ ఇవ్వండి అక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి మీ ప్లేస్ ఇవ్వండి అంతకుమించి మాకు అవసరం లేదు భోజనం కూడా దానికోసం మీరు ఆలోచించకండి చూసారా మేము తినే వచ్చేసాం ఏం పర్లేదమ్మా మీరు మీటింగ్ పెట్టండి ఎందుకంటే మీటింగ్ పెట్టాలంటే ఆయనకి ఏమి ఇవ్వాలి ఆయనకి ఏం పెట్టాలి ఈ ఆలోచనతో ఉంటారండి ఎక్కువగా కాబట్టి ఆ ఆలోచన ఆ భారాన్ని మనం తగ్గించగలిగితే మనం సులువుగా దేవుని సేవలో వెళ్ళవచ్చు సాయంకాలం మనం సువార్తకు వెళదాం అదేదో ఇంటి దగ్గర మరి కొత్త కొత్త ప్రాంతానికి నువ్వు వెళుతున్నప్పుడు క్రొత్త విశ్వాసుల దగ్గరకు వెళుతున్నప్పుడు వాళ్ళకు భారంగా ఉండకూడదంటే నువ్వే ఇంటి దగ్గర ప్రిపేర్ అయి వెళ్ళిపోవాలి లేదా క్యారేజ్ తీసుకొని వెళ్ళు తప్పేముంది నేను వెళుతుంటే మా పాప వాహనంలో బాక్సులు కాస్తంత అన్నం పెట్టి పంపిస్తూ ఉంటుంది క్యారేజీ కట్టుకొని పోయి దేవుని సేవ చేసే వాళ్ళని చూసారా మీరు కొంతమందిని నేను చూశాను నేను నేర్చుకున్నాను ఎవరు ఎవరి దగ్గరకో వెళ్ళి భారంగా ఎందుకు ఉండాలని క్యారేజీ తీసుకొని వెళ్తుంటాను మా పిల్లలు ఉన్నారు ఇక్కడ అడగండి అబద్ధాలు చెప్పేది ఏముండదు ఇక్కడ ఎవరు పెడతారు ఏదో చేయాలనే ఆలోచనతో మనం వెళ్ళొద్దు అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది పెద్దగా పర్వాలేదు నీకు భోజనం పెట్టగలరు నీకు అన్ని చేయగలరు కానీ ఎప్పుడూ మనం సంఘములో దేవుని మాటలు ప్రకటించాలి అంటే సంఘం ద్వారా మనం వీటికి ఆశపడని వాళ్ళంగా ఉంటే వీటికి వీటిని ఆశించని వారంగా ఉంటే మన ద్వారా ఎక్కువ కార్యక్రమాలు దేవుని పిల్లలు చేస్తారు ప్రియులరా ధనాపేక్ష లేని వారై ఉండాలి దేవుని సేవకులైన వాళ్ళు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు అందుకే కీడులకు మూలం మొదటి తిమోతి ఆరు అధ్యాయము పద్దెనిమిది వచనో నుండి మొదటి తిమోతి ఆరు పద్దెనిమిది వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొనుటకు రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును మన ధనం ఏంటంటే సత్క్రియలే ఎన్ని కార్యక్రమాలను చేస్తావో నువ్వు అంత ధనవంతుడివి తెలుసా దేవుని కోసం నువ్వెన్ని కార్యక్రమాలు చేస్తే నువ్వు అంత ధనవంతుడివి నన్ను ఒక ఆయన అడిగాడు విజయరావు గారు ఎప్పుడు మంచి మంచి బట్టలు వేసుకొని వెళ్తున్నారు ఏం కథ ఎంత ఉందన్నాడు నాకు చాలా ఉందండి ఎంత చెప్పనని అన్నాను నేను అనుకుంటానే ఉన్నాను అంత ఉందని అంటున్నాడు ఆయన ఏముంది మన దగ్గర ఏమి ఉండదు ఎప్పుడు చూసినా ఎక్కడికో చోటకు వెళదాం నాలుగు మాటలు చెప్పి వస్తాం దేవుని మాటలు అదే మనకున్న ఆస్తి చూసారండి అదేనండి మన ఆస్తి సత్క్రియలు అను ధనము మనకున్న మనకు ఉండవలసిన ధనం ఏంటి మనం సంపాదించుకోవలసిన ఏంటి సత్క్రియలు అను ధనం సత్క్రియలు కూడా ధనమే ఇలాంటివన్నీ మనం సంపాదించుకోవాలండి విశ్వాసాన్ని ప్రేమను సాత్వికమును ఓర్పును ఓర్పును కూడా మనం సంపాదించుకోవాలి దేవుని సేవకుడికి ఊర్పు అనే ధనం కూడా ఉండాలి నీ అకౌంట్లో ఊర్పు ప్రారంభంలో నేను సేవకు వెళ్ళినప్పుడు అండి పెద్దగా వచ్చేవాళ్ళు కాదు ప్రారంభంలో ఎక్కువ వచ్చేవాళ్ళు పల్లెటూళ్ళలో ఎక్కువ రారండి బాగా పనుల టైంలోనైతే ఇద్దరు ముగ్గురు నలుగురు ప్రారంభంలో సేవకు మనం వెళ్ళినప్పుడు అసలు ఒక్కొక్కసారి ఒక్కళ్ళు కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఒకరోజు నేను మైకి పెట్టాను ఆరాధనకు వెళ్ళాను ప్రారంభంలో ఇరవై సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను పాడుతూ ఉన్నాను ఒక్కళ్ళు రావట్లేదు ఒక గంట పాడిన తర్వాత ఒక ముసలం వచ్చి కూర్చుంది ముసలాండా వచ్చి కూర్చుందండి ఆమెకే వాక్యం చెప్పాను ఆరాధన అయిపోయింది ఒకసారి అయితే పాడుతుంటే ఒక్కళ్ళు రావట్లేదు మైకులో వాక్యం చెప్పొచ్చాను చూసారా బాధపడకూడదు ఆ రోజులు అనుకునేవాడిని ఇదంతా అవసరం ఎవడైనా వచ్చి చూస్తే పరుగు పోద్ది పెద్ద చర్చి బిల్డింగ్ కట్టి అక్కడ ఎవరు లేకపోతే ఎట్లుంటుందండి ఎవరైనా వచ్చి చూస్తే పరుగు పోతుంది ఎందుకు వచ్చిన గొడవ శుభ్రంగా మనం కూడా ఏదో చిన్న ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం ఎక్కడో చేసుకొని కాలం గడిపితే పోలా చేతి పని చేసుకుంటూ బ్రతికితే పోల అని అనిపించిన దినాలు కూడా లేకపోలేదు అయినా అంత ఇబ్బంది కలిగిన ఊర్పుతో సహనంతో ముందుకు వెళ్ళాం ఈరోజు కొంతమంది పిల్లలను దేవుడు మాకు అప్పగించాడు కొంత పరిచయను అప్పగించాడు ఆ రోజే ఊర్పు లేకుండా ఒకవేళ సేవ మానేస్తే ఈరోజు ఎంతోమంది కోఆర్డినేటర్లను చూసేవాళ్ళం కాదు ఎంతోమంది దేవుని పిల్లలను చూసేవాళ్ళం వాళ్ళం కాదు మీ ముందు నిలబడే వాళ్ళం కూడా కాదు ఓర్పు అనేది ఉండాలండి ఓర్పు మన అకౌంట్లో మన ధనంగా ఉండాలది సాత్వికం తగ్గింపు ఇవన్నీ మనలో ఉండాలి ఇవి సంపాదించుకోవాలి సేవకుడు కానీ లోక సంబంధమైన ధనాన్ని మనం ఆశపడకూడదు ప్రియులారా ఒకవేళ ఇచ్చాడు అనుకోండి పర్వాలేదు దేవుడిస్తే దేవుని సేవలో ఖర్చు పెట్టాలి చాలామంది దేవుని పిల్లలు ప్రేమించి ఇస్తుంటే దానిని దేవుని సేవకు వినియోగించకుండా వాళ్ళ అకౌంట్లలో వేసుకొని వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడం కోసం దేవుని ధనాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు ఈరోజు ఆలోచించండి దేవుని సేవకులు ఒకవేళ నీ కుటుంబం కోసం ఇచ్చారనుకోండి తీసుకో పర్వాలేదు దాన్ని నీవు నీ కుటుంబ ఖర్చులకు వాడుకోవచ్చు కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేయమని ఇచ్చినప్పుడు దాన్ని ఆ కార్యక్రమానికి నమ్మకంగా మనం ఖర్చు చేయాలి ఆ ధనం విషయంలో నీవు నమ్మకంగా ఉండాలి వాళ్ళకు లెక్క చెప్పాలి అప్పుడే దేవుని పిల్లలు ఇంకా ఎక్కువ కార్యక్రమాలకు నీకు ప్రోత్సాహకరంగా ఉంటారు వాళ్ళు దేనికోసమైతే ఇచ్చారో దాన్ని దానికోసమే ఖర్చు పెట్టాలి కొంతకాలం క్రిందట ఒక ముసలైన వృద్ధుడు నా దగ్గరకు వచ్చాడండి విజయరావు గారు మా ఊరు వచ్చి మా పాస్టర్ గారికి నాకు సమస్య ఉంది తీర్చాలన్నాడండి నువ్వే చూడాలని అన్నాడండి మాకు గొడవ ఉంది ఏంటయ్యా నీ గొడవ అని అంటే చర్చిలో ఫ్యాన్ లేదండి విశ్వాసులంతా వచ్చి కూర్చొని ఆ ఒక్కపోతలో చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు పెన్షన్ వచ్చింది ఒక ఫ్యాన్ తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తే ఆయన తన గదిలో పెట్టుకున్నాడు తీసుకుపోయి మా ఊరు వచ్చి ఆయనతో మాట్లాడాలన్నాడండి మరి నువ్వే మాట్లాడకపోయావా ఏమండి నేను ఫ్యాన్ చర్చిలోకి ఇచ్చాను కదా ఇంట్లో ఏంటని నువ్వు అడగొచ్చు కదా అంటే నేను అడిగానండి ఆయన ఏమన్నాడంటే ఇవ్వటం నీ వంతు దాన్ని ఎక్కడ పెట్టాలో అది నా వంతు ఇవ్వడమే నీ వంతు దాన్ని ఎక్కడ పెట్టాలనేది నువ్వు చెప్పకూడదు అది నా నిర్ణయం దేవుడికి ఎదురు తిరిగావా షాప్ మస్తు పో అన్నాడంట గుండెలు బాదుకుంటూ నా దగ్గరకు వచ్చాడండి చూసారు ఇలా ఉంటారండి అదే ఒకవేళ చర్చిలో పెడితే ఎంత ఆనందించేవాడు ఆయన ఆ తర్వాత నీ ఇబ్బందిని కూడా చూసి తీసుకొస్తాడు కదా ఇప్పుడు చర్చిలో ఉన్న ఇబ్బందిని చూశాడు తెచ్చాడు రేపు నీవు ఇబ్బంది పడుతున్నావు అని అతనికి అర్థమైతే చాలామందికి అర్థం కాదు దేవుని సేవ ఇబ్బంది పడుతున్నారని కొంతమంది అర్థం చేసుకోగలుగుతారు జ్ఞానం గలవాళ్ళు వాళ్ళు అప్పుడు నీకు సహాయపడతాడు కదా కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ధనాపేక్ష ఏదో మనమే సంపాదించుకోవాలి మనమే బాగుండాలి దేవుని పని ఏంటి జరగకపోతే ఏంటి అనుకుంటే అసలు దేవుని సేవలో మనం ముందుకు వెళ్ళలేము ధనాపేక్ష కలిగిన వారుగా ఉండకూడదు సేవకులు బైబిల్ గ్రంథంలో పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ఒక మాట చెప్పారు దేవుడు చదువుదాం మొదటి పేతురు ఐదవ అధ్యాయము రెండవ వచనంలో బలిమి చేత బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను సేవకులారా పై విచారణ చేయచు దానిని కాయండి సేవకులకు చెప్పిన మాట అండి దుర్లాభాపేక్షతో కాక మాట అండర్లైన్ చేయండి దుర్లాభాపేక్షతో కాక ఏదో నేను సేవలోకి వెళితే ఎన్నో రకాలుగా నాకు ధనం సంపాదించుకునే అవకాశం వస్తుంది ఎన్నో విధాలుగా నేను సంపాదించుకోవచ్చు నేను ఆస్తి కావచ్చు అనే ఆలోచనని కొద్దు అలాంటి ఆలోచనలతో దేవుని సేవ చేయకండి అని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు ఎప్పటివరకు ఒక విషయం చెప్పాను దేవుని సేవకుడు ఎలా ఉండకూడదంటే ధనాపేక్ష గలవాడై ఉండకూడదు మనకున్న దాన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టాలి ఎవరైనా దేవుని సేవ చేస్తున్న నీ కోసం ఇచ్చారనుకోండి నువ్వు వాడుకో తప్పులేదు నూర్చెడి ఎద్దుకు ఎద్దు మూతికి చెక్కం పెట్టవద్దని దేవుడు చెప్పాడు కాకపోతే విశ్వాసులైన వారు ఏ కార్యక్రమాల కొరకైతే ఇస్తున్నారో దానికి మనం నమ్మకంగా ఖర్చు చేయగలిగితే ఇంకా దేవుని సేవ ఉన్నతంగా జరుగుతుంది జరుగుతుంది కనుక ధనాపేక్ష అనేది లేకుండా మనం సంపాదించుకోవలసింది ఏంటంటే విశ్వాసము ప్రేమ సాత్వికము ఓర్పు ఇవన్నీ కూడా ఇవి మనం సంపాదించుకోవాలి ఇక రెండవది ఏమండి దేవుని సేవకుడు ఎలా ఉండకూడదంటే తిండిబోతుగా ఉండకూడదు తిండిబోతుగా ఉండకూడదు ఆలోచించండి ఒకప్పుడు ఇస్రాయేలీలలో సేవకులు కాపుర్లు ఉన్నారండి ఇస్రాయేలీలకు దేవుడు కాపుర్లను ఏర్పాటు చేశాడు వాళ్ళు కాయడం అనేది ప్రక్కకు పెట్టి ఈ తిండి గోల్లో పడ్డారండి వాళ్ళ విషయంలో దేవుడు చెప్పిన భయంకరమైన మాటలు ఇవి మనకు తెలుసు అప్పుడప్పుడు వింటున్నాం ఒకసారి చూద్దాం యష్యా గ్రంథం యాభై ఆరో అధ్యాయము పదో వచనం నుండి యష్యా గ్రంథం హెషయా గ్రంథం యాభై ఆరు పది నుండి అండి వారి కాపరులు ఎవరి కాపరులు ఇస్రాయేలీల యొక్క కాపరులు గృడ్డి వాళ్ళైపోయారట వారందరూ తెలివి లేని వారు వారందరూ మోగ కుక్కలు మొరగలేరు కలవరించుచు పండుకొని వారు నిద్రాసత్తులు కుక్కలు తిండికి ఆతురత పడుతున్నట్టు ఎంత తినను వాటికి తృప్తి లేదు ఈ కాపరులు అట్టివారే చూసారండి ఇస్రాయేలు కాపరులు గ్రుడ్డివారుగా మారిపోయారట కళ్ళు మూసుకుపోయాయట వారికి తెలివే లేదట వారికి తెలివి లేదు అంటే దైవజ్ఞానం లేదు లోక సంబంధమైన తెలివితేటలు ఉంటాయి కానీ దైవ సంబంధమైన జ్ఞానం ఉండదు వారందరూ కుక్కలు మొరగలేరు మొరగలేరు అంటాడు ఆయన అంటే సత్యాన్ని చెప్పలేరు అది సత్యాన్ని మొరగలేని కుక్కలుగా మారిపోయారు కుక్కలు కలవరిస్తారట కలవరిస్తూ పడుకుంటారట నిద్రాసక్తులు అంటే నిద్ర అంటే ఎంత ఆసక్తో వాక్యం అంటే ఆసక్తి ఉండదు నిద్ర అంటే ఎంతో ఆసక్తి నిద్రాసక్తులు కలవరిస్తుంటారట తర్వాత ఏమన్నారండి కుక్కలు తిండికి ఆతురత పడుతున్నాడు ఎప్పుడైనా చూసారో కుక్కలు తిండి తిండికి ఆతురత పడడం ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతుందనుకోండి అక్కడ బయటపడేస్తూ ఉంటే కుక్కలు వస్తుంటాయనమాట అబ్బబ్బబ్బ వాటి గొడవ మామూలు గొడవ కదండి ఇక్కడ పెళ్లి గొడవ పెళ్లి గొడవే వాటి గొడవ వాటి గొడవే ఒక్కొక్కటి అలా నెట్టేసుకుంటూ అబ్బబ్బబ్బ కొట్టేసుకుంటూ అరుస్తూ ఊ అసలు ఏంటండి బాబు దొరికింది దొరికినట్టే ఎత్తుకుని పోతుండదు కుక్క ఎందుకండి ఆరాటం ఇక్కడ ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా జరిగేటప్పుడు చూస్తుంటాం మన లోక సంబంధులు ఆ ముందు తినే వాళ్ళని కూడా దన్నవ్వకుండా వెనక కుర్చీ పట్టుకుని ఊపుతుంటారు అసలు అక్కడ నిలబడమే అసహ్యం ముందు దయచేసి మీరు ఎక్కడైనా తినకపోతే తినకపోయారు కానీ ఆ ఊపుడు కార్యక్రమాలు మాత్రం పెట్టకండి ఆ తినేవాళ్ళు మాత్రం ఏం తింటారండి అసలు హ్యాపీగా పాపం వాళ్ళకి తినాలని ఉంటుంది ఏదో ఒక ఐటెం కానీ నువ్వేం చేస్తుంటావు అలా ఊపుతుంటే వాళ్ళు ఏం తినగలరు చెప్పండి ఆగొచ్చు కదా అసలు లైన్లోకి ఎందుకు వెళ్ళామంటే ఎవరు దొరకకపోయినా నాకు తినే అవకాశం దొరకాలి మన సోదరులే కదా తినేవ్వండి కొంతమంది లైన్లో నిలబడితే మధ్యలో దూరతుంటారు వచ్చి అంటే ఏంటి నువ్వు ఎండినా పర్లేదు నేను మాత్రం ముందు తినాలి తోటి దైవ సేవకుడు పెద్దవాడు సరే పోనీలే ఆయన తిన్నయండి అనుకోరండి ప్రియమైన దేవుని పిల్లలారా ఎందుకంటే ఇక్కడ వ్రాయబడిన మాట అలానే ఉంది కుక్కలు తిండికి ఆతురత పడుతున్నట్టు సమాజంలో ఏం జరుగుతుందో దేవుడు అదే చెప్తాడండి ఇదేదో కల్పితం కాదు కల్పితాలు కాదు సమాజంలో జరుగుతున్న వాస్తవాలు నిజాలండి పచ్చి నిజాలు ప్రియమైన దేవుని పిల్లలారా ఎప్పుడు తిండికి మనం ఆతురత పడకూడదు ఆ ఇస్రాయిల్ తిండి కోసం ఆలోచించే దేవుని చేతులు చచ్చారు ఏడ్చారట తిండి కోసం ఆలోచించండి కనుక దేవుని సేవకులమైన మనం తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కొంతమంది తీసుకురా 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 ఒకటే తీసుకురా నేను ఈ మధ్య అండి ఒక ఆయన చూశాను సన్నగా ఉన్నాడండి ఏం తింటాడు అనుకున్నా నాలుగు ప్లేట్లు తిన్నాడండి బాబు చూస్తే సన్నగా ఉన్నాడు మేము అనుకునేది ఏంటంటే లావున్నోడు ఏదో ఎక్కువ తింటాడు అనుకోండి ఉట్టిదే ఇదంతా అసలు నా అంచనాలే తారుమారైపోయాయి కట్టెప్పులలా ఉన్నాడండి నాలుగు ప్లేట్లు లాగేశాడండి సంచి అరికాలు దగ్గర నుంచి ఉన్నట్టు ఉంది అందుకే తిండిబోతు అయితే నీవు గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు సామెతల గ్రంథం చూడండి సామెతల గ్రంథము మంచి మాట చెప్పాడండి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము రెండవ వచనం నీవు అయిన ఎడల నీ గొంతుకు కత్తిపెట్టుకో అది అడ్డంబడిన ఆగుతామేమో కొంచెం తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో యేసుక్రీస్తు వారండి అసలు తిండి విషయంలో ఆయన కకృతి పడలేదండి ఆ బేతనియ గ్రామానికి వెళ్ళేవాడండి అండి మరియా మార్తల కుటుంబం చాలా ప్రేమతో చేర్చుకునేవాళ్ళు లోపలికి వెళ్ళగానే మరియమ్మ ఏం చేసిందో మనకు తెలుసు ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటూ ఉంది మార్తమ్మ ఏం చేసింది వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆమె హడావడి చేస్తూ ఉంది ప్రభువా నేను ఇంత పనిలో ఉన్నాను నా సోదరి నాకు సహాయపడట్లేదు నీకు చింత లేదా అప్పుడు ఆయన అన్నాడు నీవు అవసరం లేని దానికోసం తొందరపడుతున్నావమ్మ మారతమ్మ అవసరమైనది ఒక్కటే అది నీ సోదరి సొంతం చేసుకుంది ఏమండి ఆమె వంటగదిలోకి వెళ్ళిందేందుకు యస్సు క్రీస్తుకి ఏదో వండి పెట్టాలని మనమైతే ఏమనుకుంటామంటే అంటే కొందరు బా సేవకులంటే ఎంత ప్రేమో చూసారా ఇక కొంతమంది అయితే మీటింగ్ ఉంటే ముందే ఫోన్ చేసి ఏంటమ్మా ఏం వండుతారు ఈరోజు చికెనా మటన్ చికెన్ ఈ మధ్య ఎక్కువైపోయిందమ్మా కొంచెం ఫిష్ కానీ లేకపోతే మటన్ కానీ ఏదైనా స్పెషల్ ఉంటే చూడు ఈసారి కొంతమంది తినేటప్పుడు లాజిక్గా నువ్వు చేయాలరా అసలు నీ చేతి వంట తిని చానా అయింది అబ్బబ్బన కానీ పాపం ఈ వెర్రిబాగులో వాళ్ళు మొత్తం తెచ్చి ఆడవాళ్ళకండి నిజంగా మంచి మనసు ఉంటుంది నువ్వు బాగుందంటే చాలు చాలామంది భర్తలకి ఈ సూత్రం తెలియదు ఎప్పుడు వాళ్ళు కష్టపడి ఏం చేసినా ఏం చేసావు అని అంటుంటారు అందుకే ఎప్పుడు మాడడం ఉప్పు తక్కువ పప్పు తక్కువ అయితే ఉంటుంది అదే నువ్వు అబ్బాయి ఎంత నువ్వు చెయ్యాలి అసలు అంటే చాలండి అసలు ఎక్కడ లేని టాలెంట్ అంతా ఉపయోగించి బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు కూడా తినరు కొంతమంది తెలియక ఇట్లాంటి సమస్యలు తెచ్చుకుంటారు ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించండి స్త్రీలకండి నిజంగానండి చాలా మంచి మనసు ఉంటుంది ఎక్కడైనా సరే మా భార్య చాలా బాగుండుతుందని ఎవరితోనైనా అన్నావనుకో దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళతోనైనా మళ్ళీ ఆవిడతో వాళ్ళు కనుక అన్నారంటే చాలు అబ్బబ్బా ఇక నిన్ను మామూలుగా చూసుకోరు కాలు కింద పెట్టే పరిస్థితి ఉండదు వాళ్ళ బలహీనతలు ఇరిగి కొంతమంది వాళ్ళ శరీర కోరికలు తీర్చుకోవడం కోసం ఈ తిండి కడుపు నింపుకోవడం కోసం ఆలోచిస్తూ ఉంటారు మార్కులు వేస్తుంటారు కొంతమంది పచ్చడికైతే యాభై మార్కులు పప్పుకైతే వంద మార్కులు అవసరం లేదండి దేవుని పని చేస్తే మార్కులు వేయి కనుక దేవుని సేవకుడికి ఒక ప్రక్క కడుపు మాడుతుంటే చాలా మంచిదండి నీకు కాస్తంతా దేవుని సేవ చేయాలన్న వేడి పుడుతుంది కనుక కడుపు మార్చుకోవడం కూడా చాలా ఉత్తమం యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆహారం కోసం కకురితి పడలేదండి ఎదుటివారి ఆకలి తీర్చడం కోసం ఆయన ఆలోచించాడే కానీ తన కడుపు నింపుకోవడానికి ఎప్పుడు కూడా ఆయన ఆరాట పడలేదని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చాను లూకాసు వార్త ఇరవై ఒకటి ముప్పై నాలుగు మీ హృదయము మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు కా రాకుండా మీ విషయమై మీరు సేవకులారా జాగ్రత్తగా ఉండండి అని శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడండి మీ హృదయము మీ మనసు ఎప్పుడు కూడా తిండి మీదనే పెడతారా హృదయము అంటే మనస్సు మీ మనసంతా దాని మీదనేనా ఐహిక విచారాలేనా వీటి కోసం కాదు దేవుని సేవ కోసం మీరు ఆలోచించాలి క్రీస్తు వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఇదిగో ఈ తిండి వలన మత్తు వలన మీరు ఎలా ఉండిపోకూడదు కనుక దేవుని సేవకులైన మీరు చాలా ఆసక్తితో దేవుని సేవలో ముందుకు వెళ్ళాలి ఏమండి నేను చెప్పిన ముందు ధనాపేక్ష అనేది ఈ తిండి అనేది కాస్తంత మనం కంట్రోల్ చేసుకోగలిగితే దేవుని సేవలో నిజంగా ఉన్నతంగా ముందుకు వెళ్ళగలం ఆ దేవుని పిల్లలైన వాళ్ళు కూడా చాలా ఆసక్తితో మిమ్మల్ని చేర్చుకొని వాళ్ళ కుటుంబాల ద్వారా సువార్త ప్రకటిస్తారు ఎప్పుడు వాళ్ళకి మామూలుగా ఏదో స్పెషల్ ఉండకపోతే ఊరుకోరండి ఏదో గొప్ప గొప్ప కానుకలు ఇవ్వకపోతే వాళ్ళు దేవుని చెప్పడానికి రారండి అని ఆ మనసు వాళ్ళలో పడిందంటే నిన్ను పొరపాటును చెప్పడానికి పిలవరు ఆయన సర్దుకుపోతాడండి ఎక్కడ మంచం వేసినా పడుకుంటాడండి అసలు అందరితో కలిసిపోతాడండి అసలు ఏది కోరుకోడండి ఆయన ఎంత ఇచ్చినా అలా వెళ్ళిపోతాడండి సంతోషంగా దీవించి వెళతాడండి ఆయన ఆహారం కోసం కూడా పెద్దగా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆయన వస్తే ఆహారం కోసం మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనుకుంటే నిన్ను ఎంతోమంది పిలుస్తారు నీ ద్వారా ఎంతోమంది దేవుని కార్యక్రమాలు చేస్తారు ఈ రెండు దేవుని సేవకు ఆటంకం అని మీరు తెలుసుకొని ఇటు ధనం ఇటు భోజనం ఈ రెండిటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండగలిగితే దేవుని సేవ పల్లెటూళ్ళలోనైనా పట్టణాలలోనైనా ఉన్నతంగా మీరు చేయగలుగుతారని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను నేను అనుభవించి చెప్తున్నానండి అనుభవపూర్వకంగా చెప్తున్నాను ప్రియమైన దేవుని సేవకులారా ఇకపోతే దేవుని సేవకుడు ఎలా ఉండకూడదు అంటే నేను అందరికంటే గొప్ప అనే తత్వంతో ఎప్పుడు ఉండకూడదు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం చూద్దాం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం లూకా ఇరవై రెండు ఇరవై నాలుగులో తమలో ఎవడు గొప్పవాడు అని ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా అంటే నువ్వు గొప్ప నేను గొప్ప నీవు గొప్ప నేను గొప్ప ఇతను గొప్ప అతను గొప్ప ఈ వివాదం పుట్టిందట పోస్తులలో సేవకుల్లో పుట్టగా ఆయన వారితో ఇట్ల నేను అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వములు చేదురు వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడతారు ఇక్కడ చెబుతున్నాడు మీరైతే లోక సంబంధుల వలె ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలె అధిపతి పరిచారకుని వలె ఉండవలను చూసారా మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలను ఏమండి ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఆరు చదవండి మీరైతే అలాగుండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలను ఉండవలను ఇరవై వచనం అసలు ఇక్కడ చెబుతున్న ఒక అద్భుతమైన ఒక సంచలనాత్మకమైన విషయం చెప్పాడండి ఇక్కడ మీలో గొప్పవాడు ఎవడు అన్నాడండి ఒక్కసారి మీరు ఆలోచించండి వాక్యాన్ని మీలో ఇరవై వచనం మీలో గొప్పవాడు ఎవడు భోజన పంక్తిని కూర్చున్నవాడా పరిచర్య చేయువాడా భోజన పంక్తిని కూర్చున్నవాడే కదా ఏమండి ఎవరు గొప్పవాళ్ళు అండి భోజన పంక్తులు ఒక భోజన పంక్తి అనేది జరుగుతున్నప్పుడు ఏమైనా విందు జరుగుతున్నప్పుడు భోజన పంక్తిలో కూర్చుంటాడు ఒకడు వడ్డించేవాడు ఇంకొకడు భోజనం పెట్టేవాడు ఇది మీరు ఆలోచించాలి దేవుని సేవకులుగా సంఘంలో మనం వాక్యం చెబుతున్నామంటే వాళ్ళకి ఆత్మీయ ఆహారం వడ్డిస్తున్నాం మనం భోజనం పెడుతున్నాం మరి విశ్వాసులైన వాళ్ళు తింటున్నారు వాళ్ళు కూర్చొని తింటున్నారు వింటున్నారంటే తింటున్నారు వీరిలో ఎవరు గొప్పవాళ్ళు అన్నాడు చూడండి మేమేదో ఇక్కడ వేదిక మీద కూర్చున్నామని అబ్బా అన్నయ్య వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనుకుంటున్నారా వాస్తవం తెలిస్తే మీరే గొప్పవాళ్ళు భోజన పంక్తిలో కూర్చున్నవాడు గొప్పవాడా వడ్డించే పరిచారకుడు గొప్పడు మీరు చెప్పండి ఇందులు విందు జరుగుతున్నప్పుడు ఎవరిని గొప్పగా చూస్తాం క్లాస్గా మంచి బట్టలు వేసుకొని కూర్చొని కూర్చొని తింటుంటాడే అతను గొప్పవాడు మరి వడ్డించేవాడు అతను గొప్పవాడేం కాదు విందు జరుగుతున్న విందులో వడ్డించేవాడు పరిచారకుడు గొప్పవాడు కాదు భోజన పంక్తిని కూర్చున్నవాడే గొప్పవాడు అక్కడ ఆయనే చెప్పాడు కదా భోజన పంక్తిని కూర్చున్నవాడే గొప్పవాడు ఇప్పుడు మీరు చెప్పండి ఒక సేవకుడు ఏమనుకోవాలి తెలుసా నేనేదో పైనన్నాను వాళ్ళందరికంటే గొప్ప అనుకోకూడదు నేను పరిచారం చేసేవాడిని వాళ్ళు భోజన పంక్తిని కూర్చున్నారు వాళ్ళే గొప్పవాళ్ళు ఒక సేవకుడు విశ్వాసులను గొప్పవాళ్ళుగా చూడాలండి అలాంటి దృష్టి రోజు సేవకులకు ఉందా రే ఇట్రా అటు పో ఎలా మాట్లాడేవాళ్ళు మనం చూస్తుంటాం తప్పు కదండి దేవుని పిల్లలు వాళ్ళు దేవుని పిల్లలు నేను నీ నీ అవసరాలు తీర్చేవాళ్ళు వాళ్ళు నీ కోసం ఆలోచించేవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు అవసరాలు తీర్చేవాళ్ళు గొప్పవాళ్ళ అవసరాలు తీర్చుకునేవాడు గొప్పవాడా అవసరాలు తీర్చేవాళ్ళు గొప్పవాళ్ళు కదండి దేవుని పిల్లలంటే సంఘం అంటే ఎంత గొప్పవాళ్ళో తెలుసా శావుకునికి ఈ విషయం తెలియాలి తెలియకనే ఈరోజు చాలామంది ఏదో సంఘంలో ఉన్న వాళ్ళు నీచులుగా నికృష్టులుగా దౌర్భాగ్యులుగా ఉండేటట్టుగా కనపడుతున్నారు విశ్వాసులు దేవుని పిల్లలంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఒక శావుకుడు ఇలాంటి మనసు కలిగి ఉంటే పరిచర్యలో ఎందుకు ముందుకు వెళ్ళడో మీరు చెప్పండి ఇలాంటి మనసు మనలో ఏర్పడాలి దేవుని పిల్లల్ని ఎప్పుడు చులకనగా చూడకండి దేవుని వాక్యం వినేవాళ్ళలో కూడా దైవజ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు ఒక దేవుని సేవకుని కంటే కూడా గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు ఎప్పుడు దేవుని పిల్లలు మనం తక్కువగా చూడకూడదు కాకపోతే మనకు నిలబడే అవకాశం చెప్పే అవకాశం ఇచ్చాడు అంతే తేడా ఏం లేదు ఇక్కడ కనుక ఎప్పుడు ఒక వ్యక్తిని చూసి మనం ఏమనుకోవాలంటే నాకంటే అతనే గొప్పవాడు ఒక సేవుకుల్లో ఉన్నప్పుడైనా ఏమండి సంఘముతో ఉన్నప్పుడైనా ఎదుటి వాళ్లతో తాను పోల్చుకొని నేనే తక్కువ ఎదుట నా సోదరులే ఎక్కువ నాకంటే అని అనే తత్వం మనలో ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనం సేవలో ఉన్నతంగా ముందుకు వెళతాము యేసుక్రీస్తు అపోస్తులందరినీ కూడా దగ్గరకు చేర్చుకొని వాళ్ళ పాదాలు పట్టుకున్నాడండి పరలోకం నుంచి వచ్చిన మహనీయుడు అసలు ఆ సన్నివేశాన్ని చూస్తేనండి కళ్ళ వెంట నీళ్లు తిరిగిపోవాలి అంత గొప్పవాడు వాళ్ళ పాదాలు ఏమండి చేపలు పట్టుకునే జాలర్లండి వాళ్ళను గొప్ప చేసి వాళ్ళను కూర్చోబెట్టి ఈయన నడుముకు తువాల కట్టుకొని ఒక పాత్ర తీసుకొని నీళ్లు తీసుకుని వాళ్ళ కాళ్ళు కడుగుతున్నాడండి నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు మీతో నేను మీకు పరిచర్య చేయటానికి వచ్చానని వాళ్ళను గొప్ప చేశాడండి ఆయన ఎంత తగ్గింపు అందుకే ఈరోజు ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అన్ని నామముల కంటే యేసుక్రీస్తు నామం ఎక్కడుంది పైనుంది ఎందుకంటే ఎంత తగ్గించుకున్నాడో అంత హెచ్చింపబడ్డాడు ఆయన తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అన్న వాక్యాలు మనకి బాగా తెలుసు కాబట్టి ప్రియమైన దేవుని వరలారా మనము ఎంత తగ్గించుకుంటే అంత మంచిది దేవుని సేవకులుగా అందుకే పేతురు మొదటి పత్రికలో మొదటి రోజు చెప్పాను మొదటి పేతురు ఐదవ అధ్యాయం మూడవ వచనంలో సంఘానికి మీరు ప్రభువులైనట్టుగా ఉండకండి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుగా ఉండక మందకు మాదిరిగా ఉండండి ప్రభువులైనట్టుగా మీరుండకండి వాస్తవానికి మనం రాజులమే అవునా యేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినా మనం అలా ఉండకూడదట నేను రాజుని నేను ప్రభువుని అన్నట్టుగా ప్రభువులైనట్టుగా ఉండకూడదు ఈరోజు క్రైస్తవులమైన మన పరిస్థితి ఏంటంటే ఉన్నా లేనట్టే ఉండాలి నీకొక మంచి స్థితి ఉన్నా లేనట్టే భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఏడ్చువారు ఏడవనట్టు కొనినవారు కొనినది ఏంటండి విచిత్రమైన జీవితం అంతే మరి లోకపో లోకం పోయినట్టుగా ఆ పోకడలో మనం వెళ్ళకూడదు కనుక ప్రియులారా దేవుడు ఒకవేళ నేను గొప్ప చేసినా అందరికంటే నేను తక్కువ వాడిని అని నీవెప్పుడు కూడా తలంచాలి భావించాలి మన సహోదరులను గొప్ప చేయాలి అప్పుడు దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు దేవుని సేవకుడు ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే మాటలు ఇంకా మీరు తిమోతి పత్రికలో చూస్తే ఆ మొదటి తిమోతి పత్రిక మూడు అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే అధ్యక్ష పదవిని అపేక్షించువాడు ఎవడైనను అధ్యక్ష పదవిని ఏమండి ఈ తిమోతి పత్రిక మొదటి పత్రిక రెండవ పత్రిక అంతా ఎక్కువ సేవకులను ఉద్దేశించి ఆయన వ్రాసాడండి అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పని చాలా కష్టతరమైన పని ఇది ఎందుకంటే ఓర్చుకోవాలి సహనంతో ఉండాలి ఎవరైనా తిట్టినా పడి ఉండాలి ఎవరైనా కొట్టినా మనం పడి ఉండాలి అంతే కదండి నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అంటే కుదరదు మనకి అలాంటి పరిస్థితి వచ్చింది మనం ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు వీర్లు శూర్లమే లోక సంబంధంగా బ్రతికినప్పుడు మనకి అడ్డుకట్ట వేసేవాడు ఎవడు లేడు ఈరోజు నీకు ఎంత శరీర సంబంధమైన బలం ఉన్నా ఏమండి ఎంత బంధుత్వం ఉన్నా ఎంత ఉన్నా మనం తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి ఏమన్నాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అనుమాట నమ్మదగినది ఇక చెబుతున్నాడండి అధ్యక్షుడు అంటే ఇక్కడ సంఘ పెద్ద గురించి చెప్పాడండి సంఘ పెద్ద అంటే కాపరి సంఘాన్ని కాచే కాపరి సంఘ కాపరులుగా అందరికీ అర్హతలు ఉండవు యమన ప్రాయంలో వచ్చిన వాళ్ళకి సంఘ కాపరులుగా అంటే అధ్యక్షులుగా సంఘ పెద్దలుగా అర్హత ఉండదు ఎందుకంటే సంఘ పెద్దకు మరి విశ్వాసులైనటువంటి పిల్లలు ఉండాలి వేరే లక్షణాలు అయితే ఉండొచ్చేమో కానీ అందులో విశ్వాసులైన పిల్లలు ఉండాలని ఉన్నాయి అంటే పిల్లలు పుట్టి వాళ్ళు పెరిగి వాళ్ళు దేవుని నమ్ముకొని వాళ్ళు బాప్తీస్మను తీసుకొని సంఘంలో విశ్వాసులుగా పిలువబడినప్పుడే నీవు ఒక సంఘ పెద్దగా అవుతావు మిగతావి కూడా ఉండాలి ఇక ఎన్ని ఉండాలని చెప్పాడు చూడండి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ తల నరిసిపోయిన వాళ్ళు తల పండిన వాళ్ళు ఎంతోమంది దేవుని సేవకుల్లో సంఘ కాపరులుగా అర్హతలు కలిగిన వారు ఉన్నారు మరి ఎలా ఉండాలి వాళ్ళు నిందలేని వారై ఉండాలి ఏమండి ఏకపత్ని పురుషుడు అంటే ఒక్కళ్ళే ఉండాలి ఒక్క భార్య ఉండాలి ఊరుకో భార్య ఉండకూడదు యేసుక్రీస్తు వారు మనలాగే శరీర కోరికలకు లొంగిపోతే ఆయన రక్తం ఈరోజు మన పాపాలను కడిగేది కాదు ఆయన ఏమనుకున్నాడు తెలుసా నేను ఈ శరీరాశలన్నింటినీ కూడా నేను విసర్జిస్తే చంపుకుంటే నా సోదరులందరినీ కాపాడగలుగుతాను అనుకున్నాడండి ఆయన మరి నువ్వెందుకు అలా అనుకోకూడదు కొంతమందినైనా నేను కాపాడాలి కాపాడాలనుకుంటే ఇదిగో నేను నా శరీరంలో పుట్టే కోరికలను నేను చంపుకోవాలని నువ్వు ఎందుకు అనుకోకూడదు చూసారా చదవండి ఏకపత్ని పురుషుడును మితానుభవుడును బుద్ధి గలవాడు అతిథి ప్రియుడు అంటే ఎవరైనా వచ్చారనుకోండి మన ఇంటికి చక్కగా వాళ్ళకు మంచి మర్యాద సేవకుడు ఎందుకంటే మనం పోయినప్పుడు వాళ్ళు ఎంత మర్యాద చేస్తారండి మరి వాళ్ళు విశ్వాసులు కాబట్టి చేస్తా అండి మనం ఎందుకు చేస్తాం సేవకులు అనకూడదు విశ్వాసులు అయితే మర్యాద చేయచ్చు నువ్వు చేయకూడదా నువ్వు చేయకూడదా ఎక్కడికో ఇచ్చామనుకోండి ఎప్పుడో వచ్చింది ఇంటికి కొంతకాలం తర్వాత ఏం చేస్తావు వెళ్ళు మార్కెట్కి ఎంత ప్రేమతో చూస్తామండి మరి పిల్లలు విశ్వాసులైన పిల్లలు మన ఇంటికి వచ్చినప్పుడు అంత ప్రేమను మనం కనబరచాలి ఇంకా అతిథి ప్రియుడును బోధింపదగినవాడు చక్కగా వాక్యాన్ని బోధించాలి బోధింపదగినవాడు మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును వాడును ధనాపేక్ష లేనివాడును ఇంకా క్రిందికి వస్తే పరిచారకులు ఎనిమిదో వచనంలో ఏమన్నాడండి అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులు అంటే రెండు నాలుకలు ఉండకూడదు ఒకటే మాట ద్విమనస్కులను అక్కడ క్రింద అదే అన్నాడు రెండు నాలుకలు అన్నాడు మిగుల మద్యపాన శక్తులను మద్యపానం ప్రియమైన దేవుని పిల్లలారా నిజంగా దేవుని సేవకుడు ఎలా ఉండకూడదో చక్కగా దేవుడు తెలియచేశాడండి మనకి ఒక మాట చదవండి ప్రార్థన చేస్తాను తిమూతి మొదటి పత్రిక ఆరు అధ్యాయం ఇరవై వచ్చును ముగించేస్తాను తిమోతి మొదటి పత్రిక మొదటి పత్రిక ఆరు అధ్యాయం ఇరవై వచ్చిన ఓ తిమోతి ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని నువ్వేం చేయాలి ఏం అప్పగించాడండి తిమోతికి పరిచర్య సేవ ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని నువ్వేం చేయాలి ఇప్పుడు మనకు చెప్పట్లేదా దేవుడు ఈ మాట సేవకులారా మీరు మీకు అప్పగింపబడిన దానిని కాపాడండి దేవుని సేవను ఏం చేయాలండి కాపాడాలి పాడు చేయకూడదు దేవుని సేవను నీ ప్రవర్తన వలన నీ పనుల వలన నీ చేష్టల వలన పాడు చేయకూడదు దానిని కాపాడాలి ఏమండి ఒకవేళ ఉన్నవాళ్ళకంటే ఎక్కువ మందిని తీసుకురాపోయిన పర్లేదు ఉన్న వాళ్ళైనా కాపాడు అంతే కదా మాట ఉన్నవాళ్ళని కాపాడు చాలామందికి ఉన్న వాళ్ళని కాపాడుకోవడం కూడా తెలియదండి ప్రియమైన దేవుని వాళ్ళారా కాపాడాలి దేవుని సేవను కాపాడాలి ఇంకా ఎక్కువ చేయాలి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధము అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలు చేస్తుంటారు కొంతమంది విపరీత వాదములు విపరీత మేము జ్ఞానులు అంటారు అబద్ధాలు చెబుతారు విపరీత వాదాలు చేస్తుంటారు ఈ విపరీత వాదములకు దూరంగా ఉండు వాళ్ళతో ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరత లేదు చెప్పు విపరీత వాదం వరకు వెళ్ళకు విపరీత వాదములకు దూరముగా ఉండుము ఆ విషయములో ఆ విషయంలో ప్రవీణులమనుకొని అనుకొని కొందరు అనుకొని విశ్వాస విషయములో తప్పిపోయి తప్పిపోయి తప్పిపోయిరి అలా తప్పిపోయే వాడుగా వండకుండా ఉండాలంటే విపరీత వాదములకు దూరంగా ఉండు నువ్వు దేవుని సేవను కాపాడాలి నీలో ఉన్న జ్ఞానాన్ని కూడా నువ్వు కాపాడుకోవాలి ఇలా కాపాడుకుంటే నువ్వు గొప్ప సేవకుడు అవుతావు గొప్పగా దేవుడు వాడుకుంటాడు ఎంత మంచి మెలకువలండి ఇవి తెలియకనే ఈరోజు సేవలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు సేవకులు దేవుడి మాటలు మనకు చెప్పించాడంటే మనం అదృష్టవంతులు భూమి మీద ఉండగానే మనకి ఈ సంగతులు తెలిసాయి కాబట్టి మంచి మనసుతో స్వీకరించి వాటిని అనుసరించి బ్రతకండి మీలో ఎవరినో ఇబ్బంది పెట్టడానికి నేను ఈ మాటలు చెప్పలేదు కానీ మనం అందరం కలిసి ఉన్నతంగా దేవుని సేవ గొప్పగా చేయాలి దేవుడు మనల్ని చూసి పొంగిపోవాలి మనకు సంతోషంగా పరలోకాన్ని ఆయన ప్రసాదించాలి ప్రార్థన చేసుకుందాం పరిశుధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు మంచి మాటలు చెప్పాను అర్థం చేసుకొని మీ పిల్లలు మీ సేవలో ఉన్నతంగా కొనసాగులాగున కృపచోపమని కోరుతూ రాత్రి కాలంలో జరుగుతున్న సభలోను తోడుగా ఉండి మంచి మాటలు మాకు వినిపింప చేయమని మమ్మలను బలపరచమని పరలోకానికి సిద్ధపరచమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు